दिस इज श्रीधर कडारी सीनियर जर्नलिस्ट मेनेजिंग एडिटर वी मीडिया न्यूज తెలంగాణ ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం ఒకటి ఏర్పాటు చేసి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి వెళ్ళి గల్ఫ్కి వెళ్ళి అక్కడ యువత ఎదుర్కొంటున్న సమస్యలను అక్కడ గల్ఫ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఎలా పరిష్కరించారో రుద్రశంకర్ గారి మాటల్లో విందాం. ఎప్పుడైతే నేను దుబాయ్కి వెళ్ళానో అక్కడే ఉద్యోగం చేసి అక్కడే ఉందామని అక్కడికి వెళ్ళిన తర్వాత తెలంగాణ గల్ఫ్ కార్మికుల బతుకు అంటే నాట్ ఓన్లీ తెలంగాణ తెలుగు కార్మికులైనా కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు గత 25 సంవత్సరాల క్రిందటి మాట నేను చెప్తున్నాను. అయితే 20 ఏళ్ల యువకుల నుంచి 30 ఏళ్ల యువకుల వరకు టవర్స్ నుంచి పడి చనిపోతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఇల్లీగల్గా వాళ్ళకు వీసాలలో మోసగించబడి వాళ్ళు జైళ్లలో పడుతున్నారు. పోలీసులు అటాక్ చేసి అక్కడి దేశాల పోలీసులు అటాక్ చేసి వాళ్ళను జైళ్లలో పెడుతున్నారు. ఇది నా కళ్ళ ముందు జరుగుతున్నది, చాలా బాధ అవుతున్నది. ఇక్కడికి వచ్చి బతుకుదాము, ఎక్కడైనా పర్వాలేదు, ఎడారులో అయినా పర్వాలేదు, కష్టం చేసి బతుకుతామని వస్తే ఇక్కడ కూడా చావులేనా అని అనిపించింది. అప్పుడు నేను తెలంగాణ ఉద్యమం, తెలంగాణ అవసరమే ఇక మనకు, ఇక్కడైనా చావులే అక్కడైనా చావులే, మన మీద ఏమాత్రం జాలి చూపెడతలేవు ప్రభుత్వాలు అని అనిపించి అప్పుడు నిజమే పెద్దలు చెప్తున్నట్టు తెలంగాణ అవసరమే అని ఆ శవాలను బాధపడి ఆ బిడ్డల శవాలను ఇల్లీగల్గా ఉన్న శవాలను నేను నా సొంత డబ్బులతోటి పంపిస్తూ ఇక్కడ ఉన్న అమ్మా నాన్నలకు చేర్చేవాడిని. అమ్మా నాన్నలకు చేర్చుతూ ఆ సమస్య ఎంత తీవ్రమైందో, 20 లక్షల మంది కార్మికుల ఛిద్రమైన బతుకులు ఎంత తీవ్రమైనయో, ఎంత బాధాకరమైనయో, ఎంతమంది చనిపోతున్నారో వాటిని నేను ఇక్కడున్న పత్రికా జర్నలిస్టులకు, మేధావులకు, మరియు ప్రభుత్వాలకు, మరియు సమాజ దృష్టికి తేవాలనే తపనలో భాగమే ఆ శవాలను నేను ఇక్కడికి పంపించడం జరిగింది. అట్లా ప్రతి దేశం నుంచి నేను పంపించాను. ఆ సందర్భంలో నిజంగా నేను సంఘం పెట్టలేదు, మామూలు ఒక సోషల్ వర్కర్గా నేను పంపించడం జరిగింది. కానీ తర్వాత ఎందుకు ఒక సంఘంగా చేయకూడదు దీన్ని? ఏనాడైతే ఓరియంట్ సిమెంట్ ఫ్యాక్టరీ వర్కర్స్ కార్మిక యూనియన్ను స్థాపించినట్టు ప్రవాస భారతీయుల సంక్షేమ సంఘం అని స్థాపించడం జరిగింది. అమలాపురంలో చనిపోయిన వాళ్లను, విశాఖపట్నంకు చెందిన చనిపోయిన శివప్రసాద్ అని, వివిధ ప్రాంతంతో పని లేదు, ఏ తెలుగు బిడ్డ చనిపోయినా నాకు చేతనైన సహాయం చేసే ప్రయత్నం చేసేవాడిని. ఆ శవాలను వాళ్ళ ఇంటికి నా సొంత ఖర్చులతో చేర్చేవాడిని.